వివాహం అనేది ముఖ్యంగా యువతల విషయంలో వన్ ఆఫ్ ది స్ట్రెస్ఫుల్ ఈవెంట్, బాగా ఒత్తిడికి గురయ్యే విధానం. ఇన్ని సంవత్సరాల పాటు ఒక వాతావరణంలో ఉంటూ ఒక కొత్త వ్యక్తిగా నూతన పరిచయాలు, నూతన రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా వారికి స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, యాంగ్జైటీగా ఉంటుంది. అందుట్లోనూ ఈ సమాజంలో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏంటంటే అత్తవారన్నా కానీ హస్బెండ్ అన్న కానీ కొంత నెగిటివ్ యాటిట్యూడ్ సీరియల్ ద్వారా, సినిమాల ద్వారా కొంత కనపడతా ఉంటుంది. దాంతో వారిలో తెలియని యాంగ్జైటీ ఉంటుంది, భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఇవన్నీ వారిలో ప్రజెంట్ అవుతూ ఉంటాయి. అన్నిటినీ ఓవర్కమ్ చేస్తూ కొత్త సిచ్యువేషన్కి అనుకూలంగా వారిని వారు మలుచుకోగలగాలి. ప్రతి వారికి జీవితంలో వివాహం అనేది తప్పదు. వివాహ జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు హస్బెండ్తోనూ, అత్తగారితోనూ, మామగారితోనూ, మిగతా వారితోనూ రిలేషన్స్, కొత్త రిలేషన్స్ ఏర్పాటు చేసుకోవాలి. అవి కూడా బెస్ట్ విధంగా ఉండాలి. ముఖ్యంగా హస్బెండ్తో క్లోజ్ రిలేషన్కి, ఇంటిమసీకి వీరు ప్రయత్నం చేయాలి బాగా. ఆడవాళ్ళు ఏం చేస్తుంటారంటే సహజంగా ఏంటంటే ఈ పెళ్ళైన కొత్తలో కామెంట్స్, కొన్ని కామెంట్ నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉంటే కనుక, తెలుసో తెలియకో చేస్తూ ఉంటే అది నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతూ ఉంటుంది. అందుకని బీ కేర్ఫుల్, మీరు మాట్లాడేటప్పుడు కానీ, మీరు ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఆచితూచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాంతో అవతల వాళ్ళలో నెగిటివ్ ఇంప్రెషన్ కలవడానికి అవకాశం ఉంది. మీ హస్బెండ్ దగ్గర నుంచి మీరు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీ మామగారు ఎట్లా, మీ అత్తగారు ఎట్లా, ఎవరెవరు ఏంటి అని తెలుసుకోండి. మీ హస్బెండ్ హాబీస్ గురించి అని తెలుసుకోండి. ఆయన చెప్పేటప్పుడు ప్రతిదీ వినండి. నెక్స్ట్, సాధ్యమైనంత వరకు ఇక్కడ సెక్సువల్ లైఫ్కి మీరు అబ్జెక్షన్ ఎక్కువ చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక భార్యాభర్త రిలేషన్ నిలబడాలంటే సెక్సే ముఖ్యం. వన్ ఆఫ్ ది నీడ్ ఆహారము, నీరు, గాలి, వీటి తర్వాత మనకి సెక్సే కావాల్సింది. ఆ సెక్స్ అనేది మరి సమాజం ఆమోదించబడిన విధానం కాబట్టి కోఆపరేటివ్గా ఉండి ఇది కాగలిగితే ఇది అవుతుంది. సహజంగా ఆడవాళ్ళ లక్షణం ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా కోపం వచ్చినప్పుడు ఇసురుకోవటము, సెక్స్ని అవాయిడ్ చేయటం చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సాధ్యమైనంతవరకు చక్కటి రిలేషన్ కలిగి ఉంటూ, హస్బెండ్తో ఎక్కువగా కలిగి ఉంటూ మీరు వారికి ఒక మంచి ఫ్రెండ్ లాగా మారగలగాలి. వారి గురించి అంతా వారు ఎక్స్ప్రెస్ చేసిన తెలుసుకోండి, వారి యొక్క మనస్తత్వం తెలుసుకోండి. దానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి, మీ కాపురాన్ని మీరు ఆనందకరంగా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఆడవాళ్ళు సహజంగా అనుకునేది ఏంటంటే భర్తలు మనసు తెలుసుకొని ప్రవర్తిస్తారు అనుకోవడం సహజంగా అనుకునేది, నా మనసు తెలుసుకొని ఆయన బిహేవ్ చేస్తారు అనుకునేది. సహజంగా మగవాళ్ళు ఏంటంటే వాళ్ళకి అంత సీన్ ఉండదు అనుకోవాలి. మనసు తెలుసుకొని ఆడవాళ్ళ భార్యల భర్త మనసు తెలుసుకొని బిహేవ్ చేయడం అనేది కొంచెం ఇదిగా ఉండదు. అందుకని మీరేం చేయాలంటే ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, వాట్ యు వాంట్ టు బీ ప్రతిదీ మీరు ఎక్స్ప్రెస్ చేయండి. మీరు ఎక్స్ప్రెస్ చేయకుండా మగ భర్తలు కనుక్కోవటం అనేది కష్టమైన విషయం. ఆ విషయం మీరు గమనించండి. అందుకని సాధ్యమైనంతవరకు ఏదైనా సరే ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. మీ కష్టము, నష్టము, బాధ, ఇబ్బంది ప్రతిదీ ఎక్స్ప్రెస్ వారు చేయండి. ఇది పరిస్థితి అని చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే హస్బెండ్కి సాధ్యమైనంతవరకు అడగకుండానే సలహాలు ఇవ్వటం అనేది అంత మంచిగా ఉండదని నేను అనుకుంటాను. ఎందుకంటే కొంతమందిలో మీరు సలహాలు ఇచ్చినప్పుడు వాళ్ళు నెగిటివ్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు చేత కాదా, నాకు తెలియదా ఇది అని చెప్పి వాళ్ళు కొంచెం నెగిటివ్గా ఫీల్ అవ్వడానికి. అందుకని సాధ్యమైనంతవరకు సలహా రూపంలో కాకుండా సజెషన్ రూపంలో, ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుందేమో అని సజెషన్ రూపంలో అయితే మీరు వారికి సమాచారం ఇవ్వచ్చు. కానీ సలహా ఇచ్చి నేను చెప్పిందే చేయాలి, ఈ విధంగానే ఉండాలనేది అనటం అనేది అంతగా కరెక్ట్ కాదు. నెక్స్ట్, మీరు మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి. హస్బెండ్ విషయంలో కావచ్చు, అత్తగారి విషయంలో కావచ్చు, ప్రతి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఎక్స్పెక్టేషన్ తగిన విధంగా అవతల వాళ్ళు ఉండకపోవచ్చు. ఆ విషయం నిదానంగా మీరు మీ హస్బెండ్కి ఎక్స్ప్రెస్ చేసి వారిని కన్విన్స్ చేసి మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఎందుకంటే మీరు ఆ కుటుంబంలో ఒక నూతన వ్యక్తిగా మీరు అడుగు పెడుతున్నారు. వారు మీ వారి కుటుంబ వారు వారి కుటుంబ సభ్యులందరూ మీ కుటుంబం మీ ఇంట్లోకి రావట్లేదు, మీరే వారి ఇంటికి వెళ్తున్నారు. కాబట్టి మీరు తగిన విధంగా జాగ్రత్తగా ఉంటే ప్రతిదీ సర్దుకుంటుంది, అన్నీ చక్కగా అనుకూలంగా సమకూరుతాయి. ఇక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి కొన్ని పాటించాల్సినవి ఉన్నాయి. పర్టికులర్గా ఏంటంటే విభిన్న దృక్పథాలు కలిగిన వ్యక్తులు కలిసి జీవించేటప్పుడు సహజంగా ఘర్షణలు ఉంటానే ఉంటాయి, కానీ దాన్ని దేన్ని సీరియస్గా తీసుకోకూడదు. ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళు ఆవేశపడినా ఒకటి కొంచెం తగ్గి ఉండాలి, ఒకళ్ళు ఆవేశపడుతున్నప్పుడు ఒకళ్ళు తగ్గి ఉండి కన్విన్స్ చేసుకోవాలి. ప్రతి విషయాన్ని మీ ఇద్దరి మధ్య సాధ్యమైన సర్దుబాటు జరగాలి తప్పితే ప్రతి విషయాన్ని మీరు మీ మీ అమ్మానాన్నలకి వారు వారి అమ్మానాన్నలకి చేస్తే అది థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయిపడి కొంచెం ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అందుకని సాధ్యమైనంత వరకు మీరేం చేయాలంటే మీ ఇద్దరి మధ్య సమస్యలు మీరిద్దరే సాల్వ్ చేసుకుంటారు. ఎందుకంటే యు ఆర్ ఎడ్యుకేటెడ్, యు ఆర్ మెచ్యూర్డ్ పర్సన్స్. ఇక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే ఈ దీనికి నేను ఏం చెప్తానంటే ఒక సైకలాజికల్ టెక్నిక్ ఒకటి చెప్తాను. అదేంటంటే గుడ్ మార్నింగ్ టెక్నిక్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఇదేంటి సార్ ఎప్పుడు వినలేదే, గుడ్ మార్నింగ్ ఏంటి, గుడ్ ఈవినింగ్ ఏంటి, గుడ్ నైట్ ఏంటి? గుడ్ మార్నింగ్ అంటే రాత్రిపూట వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏమన్నా ఇబ్బందికరమైన ఘర్షణ ఏమి జరిగినా మార్నింగ్ అయ్యేపాటికి అన్నీ వదిలేసి ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా మాట్లాడుకోవటం కలిసి ఉంటుంది. అంతేగాని ఒక విషయం జరిగితే దాన్ని మూడు రోజులు నాలుగు రోజుల పాటు లాగడం, సాగదీయటం, మూతి బిగించుకోవటం ఇవన్నీ కుదరదు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్, పగల ఏమన్నా ఇద్దరి మధ్య ఏమన్నా డిఫరెన్స్ వచ్చినా ఒక మాట మాట్లాడుకున్నా ఈవినింగ్కి వచ్చేపాటికి అన్నీ వదిలేసి హ్యాపీగా బయటకు వెళ్ళిపోయి షాపింగ్కో సినిమాకి వెళ్ళడం చేయాలి. నెక్స్ట్ గుడ్ నైట్, గుడ్ నైట్ వచ్చేవాడికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏమన్నా బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత అవన్నీ మర్చిపోయి హ్యాపీగా వైఫ్ అండ్ హస్బెండ్ ఎంజాయ్ ది సెక్సువల్ లైఫ్. ఈ విధంగా చేయగలిగితే చాలా బాగుంటుంది. వన్ థింగ్. ఇక రెండో పాయింట్ ఏంటంటే ప్రతి వాళ్ళ జీవితంలోనూ పెళ్లి కాకముందులో కొన్ని అలవాట్లు ఉంటాయి, పెళ్ళైన తర్వాత వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. సెల్ ఫోన్ ఉంటుంది, దాన్ని ఇద్దరికి ఇబ్బందికరంగా ఉండకూడదు. సర్టెన్ టైం తర్వాత బెడ్రూమ్లో కూడా సెల్ ఫోన్ అనేది వాడకుండా ఉండటమే బెటర్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఉంటుంది, ఇప్పుడు కుర్రవాడికి ఉంది, మరి అతను పెళ్ళికి ముందర 12 ఉండిగంట దాకా ఫ్రెండ్స్తో హాయిగా సరదాగా తిరిగి సినిమాలు చూసి వస్తాడు, కానీ పెళ్ళైన తర్వాత అలా దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ వారి కోసం భార్య వెయిట్ చూస్తూ ఉంటుంది, కాబట్టి వారితో సఫిషియంట్ టైం స్పేర్ చేసే విధంగా ప్లానింగ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ కొన్ని కొన్ని ఇబ్బందికరమైన అలవాట్లు ఉంటాయి, ఏది ఆల్కహాలిజం కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, అవన్నీ కూడా ఇబ్బందికరంగా అవతల వాడు ఫీల్ అవుతారు, కాబట్టి అనారోగ్యకరమైన అలవాట్లని మానుకొని ఇదిగా ఉంటాము. నెక్స్ట్ బీ ఫ్రాంక్, సస్పీషియస్గా బిహేవ్ చేయకూడదు. ఫోన్ వచ్చింది అనుకోండి, ఫోన్ తీసుకుని సెల్ ఫోన్ రాగానే ఆ నెంబర్ చూసుకొని పక్క వెళ్ళి మాట్లాడితే ఆ స్పౌస్ అని మీ స్పౌస్ అనే మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు అనుమానంగా ఫీల్ అవుతారు. అందుకని ఏదన్నా ఫ్రాంక్నెస్ అనేది మీరు నిజాయితీగా ఉండగలిగితే ఇబ్బందిగా ఉంటుంది. గత పరిచయాలు, గత ఫ్రెండ్స్, ఇబ్బందికరమైన విషయాలు అని వదిలేసేయాలి. కొత్త జీవితం స్టార్ట్ చేసుకున్నప్పుడు పాతే తీసుకురాకూడదు. పాత ఫ్రెండ్స్, పాత ఇబ్బందికరమైన స్నేహాలని మినిమైజ్ చేసుకోవాలి, లేకపోతే వదిలేసేయాలి. ఆ విధంగా చేయగలిగితేనే కొత్త జీవితం బాగుంటుంది. మూడో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మాట్లాడుకునేటప్పుడు థింక్ బిఫోర్ యాక్ట్, ఏదైనా చేసేటప్పుడు థింక్ బిఫోర్ స్పీక్, ఒక్క సెకండ్ ఆగి మాట్లాడండి, ఒక్క సెకండ్ ఆగి ఏమైనా ఇచ్చేయండి. అంతే తప్పితే లపలప్ప మాట్లాడేసేసి స్పీడ్గా మాట్లాడేసి ఆ తర్వాత సారీ సారీ అని చెప్పినా ఇబ్బంది పడతారు. అందుకని మాట్లాడేటప్పుడు ఇదప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తూ జీవితంలో వచ్చే అనేక రకమైన ఇబ్బందుల్ని పరస్పర సామరస్యపరంగా పరిష్కరించుకుంటూ మరీ కాంటుబట్ట అయినప్పుడు మాత్రమే పెద్దల దగ్గర లేదంటే సైకాలజిస్టుల దగ్గరికి వచ్చినా కూడా సాధ్యం, వారికి అవసరమైన కౌన్సిలింగ్స్ అనేది చేయబడుతుంది. మీరు సంతోషంగా ఉండాలంటే ఇవి పాటిస్తే బాగుంటుందన్నమాట.